చదువుకొని బదులిదని చెప్పుకోలే మే ప్రేమ పరిభాష తెలుపక తెలిపిన వల పొక వరమని కడలి గలలెగష నీలవ ఆ టైప్లో వీడియో ఎడిటింగ్ చేయాలంటే మనకు మెయిన్ కావాల్సిన అలైట్ మోషన్. అలైట్ మోషన్ కావాల్సిన అజమ్మ ఫైల్ లింక్ డిస్క్రిప్షన్ వచ్చిన అలాగే కావాల్సిన మెటీరియల్స్ అంటే ద ఇమేజ్ అండ్ ఫాంట్ అండ్ దానికి వాడిన మ్యూజిక్ మొత్తం డిస్క్రిప్షన్ వచ్చిన అండ్ అలాగే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా షేర్ షాట్ మోజ్ లింక్స్ ఉంటాయి, వాటిని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అలైట్ మోషన్ ఓపెన్ చేద్దాం. అలైట్ మోషన్ ఓపెన్ చేసి ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మనం 4:5 రేషియో నా ఇమేజ్ దగ్గర తీసుకున్నాం. నేను 4:5 రేషియో తర్వాత బ్లాక్ పెట్టుకున్నాం. క్లియర్ ప్రాజెక్ట్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఓకే ఆ ఇమేజ్ ఒక సెకండ్ ఓకే ఆ ఇమేజ్ ఇదే సెట్ ప్రొఫైల్ కంపోజిషన్ ఏరియా అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి ఆడియో యాడ్ చేయాలి. నేను ఏదో ఒకటి ర్యాండమ్ యాడ్ చేసాను. ఓకే నేను ప్రివ్యూలో చూపించిన ఆడియోని యాడ్ చేస్తాను. ఓకే ప్రివ్యూలో వీడియో ఈ విధంగా ఉంటుంది. ఎగ్జామ్ ఫైల్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇలా టెక్స్ట్ ఇలా హార్డ్ సింపుల్ కొన్ని ఉంటాయి. ఓకే ఈ ఆడియోని కాపీ చేస్తున్నా. ఇక్కడ పేస్ట్ చేయడమే. ఓకే ఇక్కడ చివరి వరకు ఇమేజ్ లాగాలి. అండ్ మనకు ఇలా ఒక స్క్వేర్ షేప్ అండ్ రెక్టాంగిల్ షేప్ ఆబ్జెక్ట్ ఒకటి తీసుకోవాలి. దాన్ని కొంచెం ఈ సైజ్ చాలు. ఓకే ఇలా ఇప్పుడు మనకి ఇలా పాయింటర్ ఉంటుంది కదా, పాయింటర్ని తీసుకో. పాయింటర్తో అయితే ఈజీగా ఉంటుంది. ఇలా కొంచెం రిమోట్ చేసి దీన్ని కొంచెం సాగదీయండి. దీని ఒక 5 డిగ్రీస్ ఒక 5 3 ఓకే 4 డిగ్రీస్ ఎనఫ్. అండ్ దీని కలర్ వచ్చి వైట్ వేయండి. వైట్ వేసి దీని బార్డర్లో షాడోలో బ్లాక్ పెట్టండి. కొంచెం ఇంట్రెస్ట్ పెంచండి. ఓకే సెట్ ఆ రెక్టాంగిల్ని చివరి వరకు జరపండి. ఓకే తర్వాత ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ అంటే ఒక టెక్స్ట్ నేను సిటిజన్ కొడుతున్నా. ఓకే సెట్ దాన్ని ఇలా సెంటర్కి అలగేన్ల సెంటర్కి వచ్చి మీకు డిస్క్రిప్షన్ జస్ట్ రైట్ ఫాంట్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇలా వైట్ పెట్టి బార్డర్లో ఇలా షాడో ఎనేబుల్ చేయండి. కొంచెం ఎంత 4 డిగ్రీస్ కదా, 4 డిగ్రీస్ ఓకే సరిపోద్ది. 3 డిగ్రీస్ అయినా దీన్ని కొంచెం జూమ్ చేయడం. ఓకే జూమ్ చేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్ చేయండి. ఓకే దీని చివరి వరకు చెప్పండి. ఇలా ఏంది ఇలా చేయడం ఏంటంటే మనం 10 సార్లు టెక్స్ట్ ఫాంట్కి వెళ్ళి అంత చేసుకుంటాం కదా. ఇప్పుడు జస్ట్ ఓకే ఒక బీట్ చూద్దాం ఎలా నీకు అందించాలో. ఓకే ఇక్కడ బీట్ పెట్టాను, దీన్ని ఇలా కట్ చేశాను. ఇక్కడ టైప్ చేద్దాం ఎలా నీకు అందించాలో. ఓకే కొంచెం బాగా ఎక్కువ జూమ్ అయిపోయింది, కొంచెం జూమ్ అవుట్ చేయొచ్చు మనం. కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. ఓకే ఇప్పుడు యాడ్ ఎఫెక్ట్లో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్లో ఫస్ట్ మనం ఇది ఉంది కదా ఎస్పి. ఓకే ఒక సెకండ్, ఇది కాదు వేరేది. ఫస్ట్ ఇలా యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఓకే ఫస్ట్ ఇది వస్తుంది. ఇందులో మనకి వేరే సాఫ్ ఉంటాయి. తర్వాత ఇందులో ఏంటంటే స్కేల్ అప్ పోయి వాడన్నాం కదా ఎస్పి, సారీ ఇది కూడా కాదు. ఇలా సెర్చ్ బార్లో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్లో నాకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చు. నేను నాకైతే ఇందులో సూట్ అయింది అనిపించింది లెటర్ స్కేల్ అవుట్.
ఇలా సెట్ అయిపోతుంది, ఇలా ఫాంట్ ఇలా పడిపోతుంది. అండ్ మనం ఇక్కడ యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి డైరెక్షన్ బ్లర్ వచ్చేసింది కదా. స్టాండ్ సెట్టింగ్స్ స్టార్టింగ్ మీకు ఎనేబుల్ చేస్తారు, దాన్ని జీరో పెట్టుకోండి. తర్వాత ఇలా ఎండింగ్ తీసుకొని ఎండింగ్లో ఒక పాయింట్ వేయండి, స్ట్రెంతే కొంచెం అయిపోయింది. ఇలా ఏంటంటే అలా వచ్చిన తర్వాత ఇలా ఒకటేస్ట్ అలా అలా బ్లర్ అయిపోయి వెళ్ళిపోతుంది. అండ్ మనం ఇంకో టెక్స్ట్ కావాలంటే అలా నీట్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి మనకు బ్రో అనుకుంటే, ఇలా గూగుల్కి వెళ్ళి నిలవది సాంగ్ నేను లిరిక్స్ కదా, అందుకని ఇది మ్యాక్సిమం నేను వాడే వెబ్సైట్ ఏంటంటే నా సాంగ్ ప్రో. ఇందులో ప్రతి లిరిక్స్ ఉంటాయి, అలాగే ఆడియో ఉంటుంది. నేను సజెస్ట్ చేసిన వెబ్సైట్ అది. అంటే ఇప్పుడు మనం ఆడియో డౌన్లోడ్ చేసుకోవాలంటే లిరిక్స్కి అయితే మనం వెతకాలి, ఇంకా టైప్ చేయాలి. నేనైతే సజెస్ట్ చేసేది అదే లిరిక్స్. ఓకే, ఇప్పుడు వేరే సాఫ్ వెబ్సైట్స్ వస్తాయి. గానా అయితే మ్యాక్సిమం ఓపెన్ చేయగలను, ఎందుకంటే అది చూపేది ఓవర్ పాపప్స్ వస్తూ ఉంటాయి, ఇలా ర్యాండమ్గా వెబ్సైట్స్ వస్తాయి. ఓకే, స్టార్టింగ్ నిలవది మాది నిలవది, ఇలా ఏం లేదు. ఇది తెలుగులో వచ్చింది, మనం కాపీ మామూలుగా ఇంగ్లీష్లో వచ్చింది కదా, ఇంగ్లీష్లో కాపీ చేసుకోవచ్చు. అలా కాపీ చేసిన తర్వాత ఇలా మనకి ర్యాండమ్గా నోట్స్ అని ఇస్తారు, నోట్స్లోకి ఇచ్చిన తర్వాత ఇలా పేస్ట్ చేద్దాము. ఇలా పేస్ట్ చేస్తే కమ్మగా ఇలా నీకు అందించాలు ఎదలు కదిలే మధురిమలు ఆ టైప్లో వచ్చాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా అంతే, ఇలా యాడ్ చేసుకోవడం, కట్ చేయడం తర్వాత నోట్స్కి వెళ్ళి సెకండ్ లిరిక్ ఇలా కాపీ కొట్టి అక్కడ మన నేమ్ కదా, నేమ్ రిమూవ్ చేసి జస్ట్ ఇలా పేస్ట్ చేయడమే. ఇలా కొంచెం జూమ్ ఎక్కువ అయిపోయింది అనుకో, ఇలా జూమ్ అవుట్ చేసి అండ్ ఇలా టెక్స్ట్ వెళ్ళిన తర్వాత ఇలా కొంచెం సాధిస్తే సరిపోతుంది ఇలా. అండ్ మనకి డిస్క్రిప్షన్లో మీకు ఒక స్నో టెంప్లెట్ ఇచ్చాను, ఆ స్నో టెంప్లెట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. అండ్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు కపుల్ వీడియో టైప్ కదా ఇచ్చి మనం చేస్తుంది, ఇప్పుడు ఒక హార్ట్ షేప్ తీసుకోండి, హార్ట్ని బ్లాక్ వేయండి అండ్ బోర్డర్కి వెళ్ళి షాడోలో వైట్ పెట్టండి. దీన్ని కొంచెం ఎనేబుల్ ఎక్కువ చేసుకోండి. ఇప్పుడు జూమ్ అవుట్ చేయండి మ్యాక్సిమం ఆ షర్ట్ మీద సెట్ అయ్యేటట్టు. ఓకే సెట్. అండ్ దీన్ని ఈ షేప్ని డూప్లికేట్ లేయర్ చేయండి, ఈ షేప్ని డూప్లికేట్ లేయర్ చేసి ఇదే షేప్ని ఇక్కడ ఫిమేల్ ఇమేజ్ ఉంటుంది కదా దాని మీద కూడా కొంచెం ఎనేబుల్ చేయాలి. ఓకే సెట్. దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫస్ట్ అబ్బాయి దాని మీద ఇప్పుడు మన ఇప్పుడు నా నేమ్లో వై కదా, వై ఇలా సెంటర్ ఈ ఫాంటే టెక్స్ట్ వైట్ అండ్ బోర్డర్లో బ్లాక్ కొంచెం జూమ్ చేయండి బాగా. ఓకే ర్యాండమ్గా ఒక నేనైతే ఒక ర్యాండమ్గా ఒక లెటర్ పెడుతున్నాను. ఒక లెటర్ అంటే ఓకే దీన్ని డూప్లికేట్ చేసి దీన్ని తీసుకెళ్ళి దీని మీద పెట్టండి ఈ హార్ట్ మీద. ఇప్పుడు అది ఫిమేల్ అన్నమాట, ఫిమేల్ హార్ట్ అది. ఫిమేల్ హార్ట్లో నేను ర్యాండమ్గా ఒక లెటర్ పెట్టేస్తున్నా. ఓకే ఇలా ఒక జెండా అయిపోయింది. ఇప్పుడు కపుల్ వీడియో అయిపోయింది. ఇప్పుడు ఎవరన్నా మీకు మీ లవర్ కానీ మీ ఫ్రెండ్ కానీ ఎవరన్నా ఉంటే ఇలా వాళ్ళకి ఏదైనా మెసేజ్ చెప్పాలంటే ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో కింద ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.